హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేనైతే వజ్రా గ్రౌండ్స్లో జరుగుతున్న RRR ఎగ్జిబిషన్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాను. సో వజ్రా గ్రౌండ్స్ డివి మేనర్ ఆపోజిట్ రోడ్లో ఏ కన్వెన్షన్ హాల్ పక్కన ఉంటుందన్నమాట. ఈ ఎగ్జిబిషన్కి ఎంట్రీ టికెట్ వచ్చేసేసి 60 రూపీస్. 3 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరికైనా సరే టికెట్ తీసుకోవాలి. ఇక్కడైతే లోపలికి ఎంటర్ అవ్వగానే త్రిపురల్ మూవీలో డిఫరెంట్ డిఫరెంట్ సీన్స్లో ఉన్న కటౌట్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టారనమాట. ఎన్టీఆర్ రామ్ చరణ్ కటౌట్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టారు. ఇది చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంది. పిల్లలు అయితే చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ అలాగే మధ్యలో వాటర్ ఫౌంటైన్ అది కూడా అరేంజ్ చేశారు. ఫ్లవర్స్ అవన్నీ కూడా పెట్టారు. చూడటానికి చాలా హాయిగా, కొంచెం కొత్తగా డిఫరెంట్గా అనిపించింది అనమాట. లాస్ట్ టైం ఇలాగే మనకి బాహుబలి ఎగ్జిబిషన్ పెట్టారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. సో ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసేసి ఈవినింగ్ 4 PM టు నైట్ 10 PM వరకు అంట. అలాగే మినిమం ఇంకా 1 మంత్ ఉంటుంది. ఇప్పటికీ స్టార్ట్ అయ్యి జస్ట్ 4 డేస్ అలా అయ్యింది అంతే. ఇదిగోండి చూపిస్తున్నాను, చూడండి. ఈవినింగ్ అలా సరదాగా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తే మనసుకు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడికి రాగానే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు అయితే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇదొక సెల్ఫీ స్పాట్ లాగా అయిపోయింది ఈ ప్లేస్ అనేది. ఇక్కడ మీరు గమనించినట్టయితే కనుక నాటు సాంగ్లో స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ కటౌట్ కూడా పెట్టారు. ఇంకా అలా లోపలికి వచ్చేస్తే మనకి స్టాల్స్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఎక్కువ స్టాల్స్ అయితే ఏం పెట్టలేదు, మ్యాక్సిమం ఒక 10 స్టాల్స్ అలాగ ఉంటాయి అన్నమాట. గ్రౌండ్ అయితే చిన్నదే. ఇక్కడ వచ్చేసేసి లేడీస్కి సంబంధించిన క్లిప్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ, బ్యాంగిల్స్ అలాంటివన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అన్ని రకాల ఏజెస్ వాళ్ళకి బ్యాంగిల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా స్టిక్కర్ ప్యాకెట్స్ కానీ, ఇంకా అలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ లైక్ వెస్ట్రన్ వేర్కి కానీ ట్రెడిషనల్ వేర్కి కానీ సెట్ అయ్యేలాగా ఇయర్ రింగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. కలెక్షన్ అయితే చాలా బాగుంది. అలాగే ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఈ స్టాల్లో క్రోకరీ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి, లైక్ కప్స్ కానీ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా డిన్నర్ ప్లేట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ప్రతిదానికి ప్రైజెస్ మెన్షన్ చేశారు. అలాగే బార్గెనింగ్ అయితే ఏముండదండి, మొత్తం అంతా ఫిక్స్డ్ ప్రైజెసే.
సో ఇది వచ్చేసేసి ఈ స్టాల్ గురించి, ఇంకా ఈ స్టాల్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసేసి మొత్తం చూపిస్తున్నాను. చూడండి, ఇదిగోండి హ్యాండ్ కర్చీఫ్స్ కానీ, అలాగే విసిన్ కర్రలు కానీ, స్క్రబ్బర్స్ కానీ, ప్లాస్టిక్ ప్లేట్స్, ఇంకా స్టీల్ ఐటమ్స్ కూడా, అలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఆట వస్తువులన్నీ ఉన్నాయన్నమాట. ఈ స్టాల్ లోపలికి నేనైతే వెళ్ళలేదు, మీరు వెళ్ళాలంటే వెళ్ళండి. అన్ని ఏజ్ పిల్లలకి సూట్ అయ్యే ఆట వస్తువులన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. కొబ్బరి మామిడికాయ ముక్కలు కానీ, లేదంటే డైస్ గేమ్ అన్నమాట, 5 డైస్ ఒకేసారి వేయాలి, ఏదైతే ఏదో వస్తే అది ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసేసి రింగ్ గేమ్, బాల్స్ గేమ్ ఇలా ఉన్నాయి అన్నమాట. ఇదైతేనేమో విన్ ప్రైజెస్ అని చెప్పేసి పెట్టారు. ఇదేంటంటే కింద రెడ్ కలర్లో మీకు కనిపిస్తున్న రౌండ్ని, మన సర్కిల్ని పూర్తిగా వాళ్ళు ఇచ్చిన 5 ప్లేట్స్ యూజ్ చేసి కవర్ చేయాలంటే అలా చేస్తే మనకి ఏదైనా ప్రైజ్ ఇస్తారు. ఆ తర్వాత ఇంకా ఫుడ్ స్టాల్స్ అన్నీ చూపించాను కదా, ఐస్ క్రీమ్స్ కానీ అలాంటివన్నీ ఉన్నాయి, బాల్ గేమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేసి రైడ్స్ అన్నమాట. ఇక్కడ జైంట్ వీల్ కానీ అండ్ కప్స్ కానీ ఇలా మిగిలిన రైడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ట్రైన్ ఉంది, ఈచ్ వన్ వచ్చేసేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సో ఇదండి ఈ ఎగ్జిబిషన్ గురించి. అయితే ఇంకా ఏమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడైతే బాల్ గేమ్ అన్నమాట, ఇదైతే నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నట్టు గుర్తు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసేసి పిల్లలకి మినీ స్విమ్మింగ్ పూల్ కూడా వీళ్ళు అరేంజ్ చేశారు ఇక్కడ. అలాగే మినీ హెలికాప్టర్ రైడ్ కానీ అలాంటివన్నీ కూడా అరేంజ్ చేశారన్నమాట. పిల్లలు అయితే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి బజ్జీలు వేస్తున్నారు, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా టేస్టీగా ఉన్నాయి బజ్జీలు. స్పెషల్గా ఢిల్లీ అప్పడం, అదే పెద్ద అప్పడం ఉంటుంది కదండి, అదే కదా స్పెషాలిటీ ఎగ్జిబిషన్ అంటే. ఇక్కడ మెయిన్ అందరూ అప్పడమే ట్రై చేస్తున్నారు. సో ఇదైతే ఎగ్జిట్ అండి. ఇదండి ఇవాళ వీడియో, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.